కొన్ని వాటర్ తీసుకురావా. వాటరే కదా తెస్తాలే కానీ ఈరోజు ఫ్రైడ్ రైస్ చేసుకుందామా? సూపర్. పన్నీర్ బటర్ మసాలా, మిర్చి బజ్జీ, స్వీట్కి గులాబ్ జామ్ చేయనా, క్యారెట్ హల్వా కూడా. నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా, తాగేసేయి, వాటర్ అక్కర్లేదు. ఇంత షాపింగ్ చేసావు, రీజన్ ఏంటి? అసలు నాకు రీజన్ చెప్పు. టీ తాగాక చెప్పచ్చా? షూర్. సో రీజన్ చెప్పకూడదని డిసైడ్ అయిపోయాను అనమాట. నేను ఏదైనా తినడానికి తెచ్చుకుంటాను, నీకు ఏమైనా కావాలా? నాకేమొద్దు, నాకు ఫైన్, నేను డైట్ లో ఉన్నా. షూరా? సర్లే, నువ్వు అంతగా అడుగుతున్నావు కదా, కీ రైస్ ఫైన్, ఓన్లీ కీరా. ఓకే థ్యాంక్స్. నువ్వేం తెచ్చుకున్నావు? ఇది నాది. ఎందుకు? నాకేం జ్వరం లేదు కదా. సరే, పాలు తాగేసేసి అట్లీస్ట్ ఈ దగ్గు ముందే తాగండి. నాకు జలుబు దగ్గు ఏమి లేదబ్బా, ఎందుకని? సరే, ఈ పాలు తాగేసేసి ఈ జడు మొబైల్ తలకి రాసుకోండి. అరే, నాకు జ్వరము జలుబు దగ్గు ఏది, తలనొప్పి కూడా ఏం లేదు. నేను చాలా హ్యాపీగా ఫుల్ ఎంజాయ్మెంట్ లో మూడ్ లో ఉన్నాను. నిజంగా అండి, మీరు చాలా బాగున్నారా? నాకెంత కంగారేసింది తెలుసా, మీకు ఏమన్నా అయిందేమో, మీ బాగాలేరేమోనని. అవునా? చాలా బాధగా ఉన్నాను. సో మీరు బాగున్నారు కదా? నేను సూపర్ గా, మంచి మూడ్ లో ఉన్నా కదా. సూపర్ గా. పదండి షాపింగ్ కెళ్దాం. ఇలా లాక్ అయిపోయింది, షాపింగ్ కెళ్దాం. ఆఫీస్ పని లేదు, మీకు ఏ ఇబ్బంది లేదు. మీరు ఇప్పుడు ఏమో ఒకటి, మీరు షాపింగ్ కెళ్ళండి. పదండి అని అడుగుతున్నా అంతే. పెళ్ళంటే నూరెళ్ళమంటారా, ఆదరా బాదరా, నువ్వు వెళ్ళండి కోతిలో పడ. వద్దు, నీ లంచ్ వద్దు. కోపాన్ని చూపెట్టేవాడు మగాడు, కోపాన్ని దాపెట్టేవాడు మొగుడు.